దీనికోసం ఈ బడ్జెట్ లో 1,525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. స్త్రీ శిశు సంక్షేమం, బాలికలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు విద్యను కూడా అందించాలనే సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మార్చాలని నిర్ణయించాం. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణను అప్పగిస్తాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, మరమ్మతులు, నిర్వహణ మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని అనుకుంటున్నాం. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి నాణ్యమైన విద్యను అందించాలన్నదే మా లక్ష్యం. స్త్రీ శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2,736 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ప్రజాస్వామ్యం అనేది బలవంతులకి మరియు బలహీనులకి సమాన అవకాశాలు కల్పించేది. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ, ఐ అండర్స్టాండ్ డెమోక్రసీ యాజ్ సంథింగ్ దట్ గివ్స్ ద వీక్ ద సేమ్ ఛాన్స్ యాజ్ ద స్ట్రాంగ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా నమ్మిన పై సిద్ధాంతాన్ని అనుసరిస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారికి సమాన అవకాశాలు కల్పించే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పటికే మా ప్రభుత్వం ఆదివాసీల కొరకు కొమరం భీం కార్పొరేషన్, లంబాడాల కొరకు సంత్ సేవాలాల్ కార్పొరేషన్, ఎరుకల కొరకు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలైన మాల మాదికలకు 2 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పై కార్పొరేషన్ల ద్వారా ఈ వర్గాల అభివృద్ధి మరియు సంక్షేమ వర్షాకాలంలో వాగులు వంకలు ఉప్పొంగి మారుమూల గ్రామాలకు, తండాలకు ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. ఆ సమయంలో అత్యవసర వైద్య సహాయం రోగులకు, గర్భిణీ స్త్రీలకు అందించడం ఒక సాహస కార్యక్రమం కన్నా తక్కువేమీ కాదు. మామూలు సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల చిన్న చిన్న పనులకు కూడా పక్క ప్రాంతాలు వెళ్ళటానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రయాణం చేయవలసి వస్తుంది. అందుకే అలాంటి మారుమూల ప్రాంతాలన్నింటికీ సరైన రోడ్డు సౌకర్యం కల్పించగలిగితే వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని మూలల్లో రోడ్డు సౌకర్యం లేని షెడ్యూల్ తెగల తాండాలు, గోడాలు మరియు చెంచు పెంటలకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనివల్ల వారి దైనందిన జీవితం సులభతరం అవుతుంది.